మూడు సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు. పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్, క్యామ మల్లేష్కు భువనగిరి, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి. మొత్తంగా 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్. పెండింగ్లో హైదరాబాద్, హైదరాబాద్ పెండింగ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాళ్ళు ఎంఐఎంతో గతంలో అంటకాగినరు. అది ఎట్లాగూ అసదుద్దీన్ ఓవైసీకి సింపుల్గా గెలుచుకునే అవకాశం అని అంటారు కాబట్టి మరి అలా వదిలిపెడతాడా? ఈసారి వదిలిపెట్టకపోతే, ఎందుకంటే రేవంత్ రెడ్డితో పోయిండు కదా గతంలో. అంటే వాళ్ళు అప్పుడు కూడా విడిగానే పోటీ చేసినారు, కానీ ఏదో తూతూ మంత్రంగా పెట్టాలన్నట్టు ఒక క్యాండిడేట్ పెడతారు అంతే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గదే పని చేస్తుంది, కాంగ్రెస్ కూడా ఎంఐఎంను గెలిపేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే పొత్తులో ఉన్నారు. పొత్తులాగానే అది, ఇక వాళ్ళు రేవంత్ రెడ్డిని పొగిడినప్పుడు అర్థం చేసుకోవచ్చు, రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడినప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు మొన్న జరిగిన మీటింగ్లో. సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చిందనేది అందరికీ అర్థమైపోయింది కాబట్టి ప్రజలకి. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థుల్లో మాత్రం పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్. లెక్కకైతే పద్మారావు గౌడ్కి మంచి అవకాశం ఇవ్వాల్సి ఉండే పార్టీ. గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన, సక్సెస్ఫుల్గా పనిచేసిన ఆయన చివరికి నా సామాజిక వర్గాన్ని కూడా నేను ఏం చేసుకోలేకపోతున్నానని బాధపడి కేటీఆర్ ముందే ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నాం, చూసినాం అందరం కూడా. ఎందుకంటే అది చిత్తశుద్ధి, లెక్కకైతే అది ఆలోచన. నేను చెయ్యాలనుకుంటున్నా నా ప్రయత్నం ఇది, కానీ చేయలేకపోతున్నాను చెప్పడం కూడా చాలా గొప్ప విషయం. ఏం చేయనోడు కూడా, ఏం బీకనోడు కూడా నేను ఇంత చేసినా అంత చేసినా వీళ్ళ కోసం ఇన్ని చేసినా అని గొప్పలు చెప్తారు. కానీ పద్మారావు గౌడ్ అనేట ఆయన నిజంగా నికార్సైన నాయకుడే. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒకే రకంగా ఉంటాడు. ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినాడు ఎట్లున్నాడో, ఇవాళ కూడా గట్లనే ఉన్నాడు. ఏం మారలేడు ఆయన. ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయినా, ఏదైనా కూడా ఆయన ఇవాళటి వరకు మొదటి రోజు ఎట్లున్నాడో ఇవాళ కూడా అట్లే ఉన్నాడు. అదే కామన్ పబ్లిక్తోని, అదే సామాన్యులతోని వ్యవహరిస్తాడు, ఒకే రకంగా ఉంటాడు. ఇవాళకి కూడా నేను గ్రౌండ్ టు ఎర్త్, నేను పుట్టింది ఇక్కడే, నేను భూమి మీదనే ఉండాలని ఆలోచన చేసి భూమికే కాళ్ళు అంతే తప్ప ఆయన ఎన్నడూ కూడా గాలి తేలాడే ప్రవర్తన ఉండదు ఆయన దగ్గర. మనిషి కూడా అట్లా ఉండడు. అలాంటి అయిన కాబట్టే ఇవాళ సికింద్రాబాద్ ప్రజలు ఇప్పటి వరకు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. బస్తీవాసులకు దేవుని లెక్క, యాక్చువల్గా పీజేఆర్ తర్వాత మరో పీజేఆర్ లెక్క హైదరాబాద్కి. అది ఈ పార్టీకి అయితే ఇంకా బ్యాక్ బోన్. మన కేసీఆర్కి ఎవరన్నా హైదరాబాద్లో గట్టి పట్టున్న నాయకుడు ఉన్నాడు అంటే, ఒకప్పుడు నాయని నరసింహారెడ్డి ఉండే, ఆ తర్వాత పద్మారావు గౌడ్. పద్మారావు గౌడ్ నిజంగా నికార్సైన నాయకుడు కాబట్టి ఆయనను ప్రజలు ఎన్నుకుంటూ ఉన్నారు, అండ్ ఆయనను కంటిన్యూగా గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. సో తనని ముందుకు పెట్టి కొంచెం ఇబ్బందుల పాలు చేస్తున్నాడేమో కేసీఆర్ అని అనిపిస్తూ ఉంటుంది. అంటే సరే, తన ఇమేజ్ను వాడుకొని ఇప్పుడు ఉన్న దాంట్లో ఆయన్నే బెటర్ అని ఆయన ఫీల్ అయితే కావచ్చు. కానీ ఇప్పుడు మరి ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏమొస్తుందంటే, ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉండగా కూడా మళ్ళీ ఎంపీగా పంపించే కంటే, తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకుకి పోయినసారి ఇచ్చి సాయి కిరణ్ యాదవ్కు ఓడిపోయిండు అని చెప్పి, మరి ఈసారి ఎక్కడ పోయిండు ఆయన, ఎక్కడ పోయిండు? మరి పైసలు పెట్టలేకనా, ఓడిపోతాడన్న భయం కా? అట్లాంటప్పుడు అది రాజకీయం ఎందుకవుతుంది? అట్లాంటప్పుడు అభ్యర్థిని అప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి మాజీ మంత్రి కొడుకే కదా, తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకే కదా సాయి కిరణ్ యాదవ్. మరి ఆయనకి ఎందుకు ఈసారి టికెట్ ఇవ్వలేదు? ఆయన అడగలేదా? లేకపోతే ఆయన పోటీలో లేడా? పోటీకి జంకుతున్నాడా? భయపడ్డా? పద్మారావును ఎందుకు ఇక్కడ బలి చేస్తున్నట్టు, ఎందుకు ఆయన ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు? గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కాడికెళ్ళి తీసేసి మంత్రిత్వ శాఖనే లేకుండా ఆయనను శాసనసభ డిప్యూటీ స్పీకర్ చేసేస్తుంది. 5 ఏళ్ళు సైలెంట్గానే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా మొన్న కష్టపడి గెలిచినా కూడా మళ్ళీ చివరికి ఆయన ఎంపీకి పంపించడంలో మీ ఉద్దేశం ఏంటి? పోటీ చేసేవాళ్ళు లేకనా? అదొకసారి ఆలోచించుకోవాలి. ఇక క్యామ మల్లేష్కు భువనగిరి, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి. మొత్తంగా 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ అంటూ ఈ పెండింగ్లో ఉన్న హైదరాబాద్ గురించి చెప్తున్నారు. బీఆర్ఎస్లో ఉండేదెవరు పోయేదెవరు ఆరా తీస్తున్న పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల పేర్లతో లిస్టు, జాబితాలో 21 మంది పేర్లు. ఇంకొక 4 కావాలి వీళ్ళకి, ఇంకొక 4-5 అయితే మొత్తం బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసేయచ్చు కాంగ్రెస్లోకి. ఎవరెవరు ఎందుకు పోతున్నారని ఎంక్వైరీ, ఇప్పటికే గేట్లు తెరిచామని సీఎం రేవంత్ ప్రకటన అంటూ, బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు పోతున్నారు అనే దానిపై ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆరాధిస్తున్నారు. కాంగ్రెస్తో టచ్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేల లిస్టును తయారు చేయించుకొని వాళ్ళు ఎందుకు పార్టీ మారుతున్నారో ఎంక్వైరీ చేస్తున్నారు.
26 మందితో తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు కదా, దానికి సంబంధించి వార్త ఇది. 2/3 మెజారిటీ కనుక ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేటట్టు అయితే దాన్ని బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కింద వస్తుంది, పార్టీ ఫిరాయింపుల చట్టం వాళ్ళకు వర్తించదు, కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు, ఏ ఇబ్బంది లేదు, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టరు. కాబట్టి ఇక ఎల్పీని విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నట్టు అంటే, ఎవడెవడు పోతుండు, ఎవడెవడు మన దానికెళ్ళి పోయే ప్రయత్నంలో ఉన్నాడు అని ఒక లెక్క తెప్పించుకుంటాడు లిస్టు. దాంట్లో 21 మంది వెళ్ళారట, 21 మంది ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తున్నట్టు. అది అధినేతకు తెలిసిన లిస్టే అది, ఇక తెలియకుండా లోపల మరి హరీష్ రావు అనుకుంటుండో ఇంకెవరేమనుకుంటారో అది తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం 21 మంది లెక్క ఆయనకు దొరికినట్టుగా ఆ కాంగ్రెస్తో టచ్లో ఉన్న వాళ్ళ లెక్క చెప్పి, ఇక వీళ్ళు అసలు ఉండేదెవరు పోయేదెవరు అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది వాళ్ళకు కూడా.